మను 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 హలో ఇవన్నీకు మే నెల వెళ్ళి చాలా కాలం అయింది కానీ నాకు కోపం వచ్చిందంటే నిన్ను మటన్ షాప్ వాడికి అమ్మేస్తా మే మే అంట. జాబ్ మానేసి మేకలు మేపే పనిలో దిగావా ఏంటి? ఆడవాళ్ళ దెబ్బకి మగవాళ్ళంతా బకరాలు అయిపోతున్నారంట. నోరు తెరిచి తిట్లు తింటూ ఎందుకని మేకల అరుస్తున్నా. మీరు మేకల, మా పాలిట మేకలు. లేడీస్ మీద జోకులు వేయడం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు, సెన్స్ ఆఫ్ హ్యామర్. సరే గానీ ఎందుకు పిలిచావు? కొంచెం దుమ్ము దులపాలి. నాదా, రోజు దులుపుతూనే ఉన్నావుగా. లాడర్ పైకి ఎక్కుతా, కాస్త పట్టుకుంటావా? మగవాళ్ళ సపోర్ట్ తో ఆడవాళ్ళంతా నిచ్చినెక్కి కుర్చీలో కూర్చుంటున్నా. ఏంటో, ఇంట్లో కూడా పాలిటిక్స్ వచ్చేసాయి. దా హలో, నీ బరు నేను ఆపలేను, దిగు. పట్టుకో లేదంటే పడిపోతా. ఆ బూచ్కర్ ఇవ్వు. చాలు, నేను ఉండగా దుమ్ము తెలిపే పనులు మీకెందుకు చెప్పండి? కట్టుకున్నవాడు పట్టుకోలేక వదిలేస్తాడని అనుకో. నేనేదో నీకు సాయం చేద్దామని కాళ్ళ కింద ఉన్న క్లాత్ లాగబోతే కావాలని పడేసావు కదా. ఎలక్షన్ లో కూడా ఇంత అన్యాయమైన ఆరోపణలు చేయరు. నిన్ను ప్రేమలో పడేస్తా కానీ ఇలా కింద పడేస్తానా? అక్క, దెబ్బ గట్టిగా తగిలిందా? అయ్యో, బ్లడ్ కూడా వచ్చింది. బ్రో, ఈ ప్రమాదానికి నువ్వే కారణమని తెలిసింది. ఎవరు చెప్పారు? కాంచన ఫోన్ చేసింది. ద్రోహి, ద్వేషి. నేనే చూశాను, జరిగిందో చెప్పాను. చూడు మనోహర్, భార్య మీద కోపం ఉండడం మగవాడి జన్మ హక్కు, అంత మాత్రం కింద పడేస్తావా? చూడు మాలా, చివరికి అందరు కలిసి నన్ను విలన్ చేస్తున్నారు. నువ్వు కౌంటర్ చేయకపోతే అబద్ధమే నిజంగా మారుతుంది. నేను నిర్దోషిని రుజువు చేయమాలా? నువ్వు నిర్దోషివో మసాలా దోశవో నాకు అనవసరం. నీ వల్ల నేను కింద పడ్డాను. గాయం మానినా మచ్చ మానేది కదా. ఆ మచ్చ రెండు రోజులు పోతుంది గాని మీరేంటి డైలాగులు ఏంటి? పరిషత్ నాటకాల్లో కూడా ఇలా మాట్లాడరు. అందరూ కలిసి టాపిక్ మార్చకండి, మనం వచ్చింది అక్కను ఓదార్చడానికి. అవును, కింద ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కి ఓదార్పు యాత్రగా వచ్చాము. నాకేం కాలేదు కానీ ఈ యాక్సిడెంట్ వల్ల మగాళ్ళంతా ఇండీసెంట్ అని తెలిసింది. అయినా మగాళ్ళందరూ బక్రా అన్నట్టు నువ్వు మే అని అరిచినప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వేదో ప్లాన్ చేసావని. అక్క, మాలా, ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ ప్లాన్ చేయటమే రాదు నాకు, నీ మీద ప్లాన్ చేస్తానా? నువ్వు కింద పడ్డావని నీకన్నా నాకే ఎక్కువ పెయిన్ గా ఉంది. ఓ పెయిన్ కిల్లర్ వేసుకో, తగ్గిపోతుంది. ఏదో పొరపాటు వదిలేయమ్మా. ఇది బై మిస్టేక్ కాదు, ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా జరిగింది యువర్ ఆనర్. అక్క, ఎలాగో యువర్ ఆనర్ అంటున్నావు కాబట్టి కోర్టులో కేసు వేద్దామా? గృహహింస చట్టం కింద. సరే, మేము వస్తాము. కేసుకి నువ్వు ఫిక్స్ అయితే లాయర్ ని మేము వెతుకుతాం. నందిని, నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోకపోవడం. అమ్మా జాగ్రత్త. మాలా, నిజంగా నేను అలా చేయలేదు తెలుసా? ప్లీజ్ మాలా. అమ్మయ్యా, నా పేరు సురేఖ, వార్ సెక్రటరీని. హలో మేడం, వార్ సెక్రటరీ పోస్ట్ అమెరికాలో ఉంటుంది, మన దేశంలో ప్రస్తుతం లేదు. 1789 నుంచి 1947 వరకు మాత్రమే ఉండేది. ఆఫ్టర్ దట్ డిఫెన్స్ సెక్రటరీనే యాక్టింగ్ సెక్రటరీగా ఉంటున్నారు. నాలెడ్జ్ కి తక్కువ లేదు, ఆడవాళ్ళని హింసించడంలో మాత్రం ముందుంటారు. వార్ అంటే విమెన్ ఇస్ ఆల్వేస్ రైట్ అని ఆర్గనైజేషన్ సెక్రటరీని. పేరు బాగుంది. ఇంతకీ మీ వార్ ఎవరి మీద? మీలాంటి మగాళ్ళ మీద. ఇది శతాబ్దాల యుద్ధం, మగ దురహంకారంపై మోగిస్తున్న యుద్ధ భేరి. మీలాంటి వాళ్ళు ఎక్కడున్నా వెతికి మరీ వార్ ప్రకటిస్తాం. నేనేం చేశాను? ఇదేంటి,
అయ్యో మేడం, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. బై మిస్టేక్ కింద పడ్డాను. ఇందులో ఆయన ప్రమేయం ఏం లేదు. మగాళ్ల సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మగాళ్లను వెనకేసుకు రావడంలో మాత్రం ఆడాళ్లంతా ముందుంటారు. ఇంకా ఎన్నాళ్ళి బానిసత్వం. మనం కళ్ళకి అద్దుకునే పసుపుతాడు వాళ్ల దృష్టిలో పలుపుతాడు మాత్రం. మనం మేలుకోకుండా ఇంకా నిద్రపోతూనే ఉంటే బతుకులో పీడకలలు తప్ప ఇంకేమీ రావు. మేడం, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మీ మగాళ్ల వేషాలు చూసి చూసి నాలో ఆవేశం తప్ప ఇంకేం మిగలలేదు. మేడం, మీ ఎమోషనల్ నాకు అర్థమైంది. ఉమెన్ ఆల్వేస్ రైట్, నేను ఒప్పుకుంటాను. నేనింటి మను కూడా ఒప్పుకుంటాడు. నా మాట కాదనే ధైర్యమే లేదు ఆయనకి. చూసారా గంగిరేతులా ఎలా ఒప్పుతున్నాడో. కాబట్టి మీరు అనుకుంటున్న వైలెన్స్ ఇక్కడ లేదు. మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కాఫీ తాగుతారా టీ తాగుతారా? విషాన్ని దిగమింగుతూ నన్ను కాఫీ తాగమంటున్నావే, గొప్పదానివి మాలా నువ్వు. చదువుకునే వాళ్ళకి ధైర్యం లేకపోతే ఎలా చెప్పు. హలో వార్ సెక్రటరీ, కొంప కొల్లర్ చేసే మాటలు మాట్లాడకు. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను భయపడ్ను బాధపడ్ను, ఎందుకంటే నువ్వు సాటి మహిళ కాబట్టి. మగాళ్ళు మన భయానికి గురి చేశారంటే అబద్ధాలని నిజాలుగా మనం నమ్మేస్తాం. మేడం, మీరేదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీరు అనుకునే ప్రాబ్లం ఇంట్లో లేదు. పైగా మాల భయపెట్టే రకం, భయపడే రకం కాదు. ఆమె ఒక హర్రర్ సినిమా లాంటిది. అయినా దీని గురించి మీకు ఎవరు చెప్పారు? ఆడాళ్ళు మూగెద్దుల్లాంటోళ్ళు చెప్పుకోరు కాబట్టి ఇన్ఫర్మేషన్ కోసం మా సిఐడిలు ప్రతి వీధిలో ఉంటారు. కుళాయిల దగ్గర కబుర్లు చెప్పడం ఓల్డ్ టెక్నిక్. వాట్సాప్లు ఫేస్బుక్లు లేటెస్ట్. మా గ్రూప్లో వేల మంది లేడీస్ ఉన్నారు. మీ ఇద్దరి ఫోటోస్ ఇప్పటికే వైరల్. ఎలా? కాంచన. కాంచననా? కాంచన. కాంచన ఎవరితోనో చెప్తే ఆ ఎవరో ఇంకెవరితోనో చెప్తే ఆ ఇంకెవరో ఇంకెవరితోనో చెప్తే అలా వైరల్ అయింది. ఇంకా ఫోటోసా? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫోటోసే కాదు ఆల్బమ్సే వచ్చేస్తాయి. సరే, నేను చెప్తున్నా కదా ఏం లేదని, ఇక వెళ్ళండి. ఒకసారి వార్ వస్తే యుద్ధం చేసే వెళ్తాం, వదిలిపెట్టం. మాలా, నీకు వన్ డే టైం. ఓపెన్ అయితే ఇతను ఎలా పనిష్ చేయాలో మేం చూసుకుంటాం. పురుషులు పురుగుళ్ళంటి వాళ్ళు. జాగ్రత్త, వస్తా. పిల్లలు దేవుడు చల్లని వారే. మేడం, నొప్పి తగ్గిందా? రాక్షసి, బ్రహ్మ రాక్షసి. ఏం నేనండి, ఏం జరిగిందో చెప్పండి. తీరల్లో లాగైతే వాకే, కానీ రియల్ లైఫ్ లో నాకు నచ్చదు. నువ్వేం చేసావు నీకు తెలీదా? నేనేం చేశాను? స్నానం చేశాను, టిఫిన్ చేశాను, అంతే కదూ. చేతిలో అగ్గిపుల్ల పట్టుకొని తిరుగుతున్నావు కదా. నేనా? అగ్గిపుల్ల? అయినా బంగారం లాంటి అమ్మాయిని పట్టుకుని అగ్గిపుల్ల అంటున్నారే, ఇది మీకు న్యాయంగా ఉందా? అయినా అగ్గిపుల్లతో నేనేం చేసుకుంటానని? సిగరెట్లు కాలుతానా ఏంటి? కొంపలు అంటిస్తున్నా. అది అలా అడుగు. నాకు సరిగ్గా స్టవ్ వెలిగించడమే రాదు, ఇంకొంపలేం అంటిస్తాను. దీని గురించి అందరికి ఎలా తెలిసింది, నువ్వు చెప్పావా లేదా? నన్ను బ్యాడ్ హస్బెండ్ గా పిక్చర్ చేస్తావా? ఇదేదో సస్పెన్స్ సీరియల్ ఉందే. మా పక్కింట్లో ఉండే ఓ చొప్పన దానికి మాత్రం చెప్పాను. లేట్ అయింది ఎందుకు అని అడిగితే మా మేడంకి దెబ్బ తగిలింది, సార్ సరిగ్గా కుర్చీ పట్టుకోలేదని చెప్పాను. అది ఎవరికి చెప్పిందో ఏం చెప్పిందో? సురేఖ అనే సూర్పణకి చెప్పింది. సురేఖ? ఈ క్యారెక్టర్ ఎవరండి? క్యారెక్టర్ కాదు, ఉమెన్ ప్రొటెక్టర్. నాకు మనోహర్ కి డైవర్స్ ఇప్పించేలా ఉంది. మీ వరకు రావాలంటే ముందు సురేఖ నన్ను దాటాలి. ఏయ్, ఈ కట్టప్ప డైలాగులు కట్టిపెట్టు. ఆల్రెడీ సురేఖ ఇంట్లోకి వచ్చేసింది. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే వచ్చి భరతనాట్యం చేసేళ్ళింది. నీకు ఎదురవలేదా? భరతనాట్యమా? మీరేం చేశారు, తాళం వేశారా? తన నోట్కి తాళం వేయాలని చూశాను కానీ కుదరలేదు. రేపు మళ్ళీ వస్తానని చెప్పింది. ఇంతకీ సురేఖ ఎవరు మేడం? బాగుంది, చాలా బాగుంది. రామాయణం అంతా అయిని రావణాసురు ఎవరు అని అడిగినట్టుంది. సురేఖ అంటే నాలాంటి భర్తల భరతం బట్టే సంఘానికి సెక్రటరీ. అందుకేనా భరతనాట్యం చేసింది? డాన్స్ చేయటమే కాదు, నా డొక్క చించి డోలు కడతాను మరీ చెప్పింది. అయ్య బాబోయ్, అంత మాట అనేసిందా? మేడం, మీరు ఊరికనే ఉన్నారా? డొక్క కాదు చొక్కా చించమనండి చూద్దాం. మనోహర్ వేసుకుంది చొక్క కాదు టీషర్ట్. టీషర్టో కాపీ షర్టో ఏదో ఒకటి చించమనండి చూద్దాం. అంటే నా టీషర్ట్ చించే పోటీ పెడుతున్నారా? ఇంతకీ ఏంటంట ఆమె ప్రాబ్లము? మనోహర్ నన్ను హింసిస్తున్నాడంట.
సారు మిమ్మల్ని హింసిస్తున్నారా? పరమహంస లాంటి మనిషే పాపం, దోవలు కూడా బ్యాట్తో చంపుతారే గాని చేత్తో చంపరే. పుత్తకాలు మోయాల్సిన మనిషి ఇందులు మోతున్నారా? పెద్ద బాల శిక్ష లాంటి మనిషిని శిక్షించాలనుకుంటున్నారా? జరగనివ్వను, ఈ కాంచన ఇంకా బతికే ఉంది. ఈ నెల ఇంటి ఖర్చులకి డబ్బులు ఎక్కడ? మర్చిపోయా. అవునా, రేపు ఆడిషన్స్ ఉన్నాయి, అవన్నా గుర్తున్నాయా? దాన్ని ఎలా మర్చిపోతాను? మరి హోమ్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఎలా మర్చిపోతావు? మతిమరపు అనేది లేనేలేదు, మన నెగ్లిజెన్స్ కి ఆ పేరు పెట్టుకుంటాం అంతే. లేదు, నేను నిజంగానే మర్చిపోయాను. ఎవరైనా ఫ్రెండ్ కి 50,000 ఇస్తే మర్చిపోతావా? ఎలా మర్చిపోతాను, అస్సలు మర్చిపోను. మరి ఈ ఇల్లు అలాంటిది, నీ ప్రయారిటీస్ లో లేదు, అందుకే మర్చిపోతున్నావు. నందిని, ఎందుకు చిన్నదాన్ని పెద్దగా చేస్తావు? నేనేం చేయలేదు, ఉన్న విషయం చెప్పా. ఓకే సరే, సారీ. నో ప్రాబ్లం, ఇంకెప్పుడు చేయకు. మనం ఇయర్లీ వన్స్ బాడీ చెకప్ చేయించుకుంటాం కదా, అలాగే మన మైండ్ కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి, లేదంటే అది మనకు చెక్ పెడుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఒక అమ్మాయితో కలిసి ఉండడం అంటే రోజు ఎగ్జామ్స్ రాసినట్టే. రోజు ఫెయిల్ కాకుండా అప్పుడప్పుడన్నా పాస్ అవ్వు. లైఫ్ లో బ్యాక్లాగ్స్ లేకుండా ఎవ్వడు పాస్ కాడు. సరే, ఇక పైన ఈ హౌస్ ఎక్స్పెన్సెస్ అన్ని నువ్వే చూసుకో. నాకెందుకు ఈ లెక్కలు? ఎక్కల బైక్ నడిపినంత ఈజీ కాదు ఇల్లు నడపడం. ఓకే, అన్నిటికీ ఊ కొట్టడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఈ కాంచన ఏమైంది, ఇంకా రాలేదు? అదిగో వచ్చేసింది. తుఫాన్ రాకకి వార్నింగ్ అయినా ఉంటుంది, కానీ కాంచన రాకకి వార్నింగ్ ఏ ఉండదు. ఉండండి సార్ మీరు. మేడం, ఈ ఘోరం విన్నారా? ఏ ఘోరమైనా నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. చెప్పు, ఆ నేరాలు ఘోరాలు ఏంటో. మనోహర్ సారు మాలా మేడం ని హింసిస్తున్నారంట. చచ్చా, ఎవరన్నది? సురేఖ. ఆవిడెవరు? మహిళా సంఘం నాయకురాలు. నాయకురాలా? అయినా ఆవిడకి ఇంటి గురించి ఎందుకు? ఆళ్ళకి అదే పనంట, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సిఐడీలు కూడా పెట్టారంట. అంటే గూఢచారులు? గూఢచారులో పప్పుచారులో నాకేం తెలుసు. అది తెలుసుకుని ఏం చేస్తారు కాంచన ఇప్పుడు? మగాళ్ళ మీద తిరుగుబాటు మేడం. వాళ్ళు స్త్రీ దురహంకారులు, ఉమెన్ టెర్రరిస్టులు. ఛాన్స్ దొరికింది కదా అని కసి తీర్చుకుంటున్నావు కదా? లేకపోతే ఏంటి, మనోహర్ లాంటి ఉత్తముని పట్టుకుని సాడిస్ట్ భర్త అనడం ఏంటి? అనడం కాదు, అంత తెలుస్తారంట. వచ్చేసాను, అంత తేలుస్తాను. మెన్ అంటే మ్యాన్ హోల్ లాంటి వాళ్ళు, వాళ్ళ గోతులో పడితే కాళ్ళు విరిగిపోతాయి. ఇంతకు మీకేం కావాలి? న్యాయం. అయితే మీరు కోర్టుకి వెళ్ళండి. నేను వెళ్ళడం కాదు, మీ ఆయన్ని కోర్టుకి ఎడుస్తా. నా మాట వినుమాలా, మగవాడు మంచివాడు రైలు పట్టాలంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఎడారిలో నీళ్లు దొరుకుతాయేమో కానీ ఈ ప్రపంచంలో మంచివాడు మాత్రం దొరకడు. పెళ్లి అనేది ఒక వల, పెళ్లి మంత్రాలంటే మన స్వేచ్ఛకి చివరి ప్రార్థన. అగ్నిసాక్షిగా ఆడవాళ్ల కలలు బూడిదయ్యే రోజునే పెళ్లి అంటారు. 7 అడుగులు నడిపించేది 6 అడుగుల గోతులో తోయడానికి, 3 ముళ్ళు వేసేది ముళ్ళ మీద నడిపించడానికి. మ్యాన్ అనేవాడు మానిటర్ కంటే డేంజర్. ఆ గట్టునుంటావో ఈ గట్టునుంటావో తేల్చుకో. యాక్చువల్లీ కట్టప్పలా మాకాళ్ళ మీద అద్దాం అనుకున్నాను, కానీ అలా వస్తే పర్మనెంట్ గా పాకుతో జీవించాలని భయపడ్డాను. చెప్పండి, కట్టప్పకి లేడీ వర్షన్ కాంచన ఇక్కడ. సురేఖ, కాపురల్ ముంచి సునామి. నువ్వేనా సురేఖ? నువ్వేనా కాంచన? నీ గురించి విన్నాను. మంచిగానా చెడుగానా? మా వైపుంటే మంచిగా, అటువైపు అయితే చెడు. ఎంతకీ నువ్వు ఎవరి వైపు అంటే? అంటే ఎవరి వైఫ్ అని. అర్థమైంది. వైఫ్లంతా నైఫ్లా మారితేనే మగాళ్ళ కైపు తీరేది. మగాళ్ళ కైపు తెంచడానికి నువ్వేమైనా కత్రినా కైపువా? మనలాంటి విమెన్ కి కొత్త లైఫ్ ని. లైఫ్ బాయ్స్ ఓపెన్ కాదు కాంచన, డైలాగులు చెప్పకుండా డూ ఆర్ డై అంటే చంపేమంటారా? మరి బెయిలు కోర్టు ఖర్చులు ఇవన్నీ మీరు చూసుకుంటారా? మన వెళితే మనకన్నా కొడిపిస్తున్నాడు. కళ్ళు లేవు, కళ్ళద్దాలు లేవు, గానీ ఇంకా నువ్వు దయచేయి. లేదంటేనా? లేదంటే డైలాగ్ మర్చిపోయాను. ఈ సిచ్యువేషన్ లో స్ట్రాంగ్ డైలాగ్ నీ అంతు తెలుస్తా. ఈ ఎపిసోడ్ లో నువ్వు ఎంతకంటే ఎక్కువ కనిపిస్తే నీ అంతు చూస్తాను. రేపు వస్తా, ఈసారి మామూలుగా రాను. మామూలుగా రాకపోతే మేకప్ వేసుకోరా, వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వు వెళ్ళి పని చూడు. ఆ
చూస్తావా నన్ను మనోహర్ లాగా? నువ్వు కూడా సురేఖ స్కూల్ చేరావా? వినడమే తప్ప సురేఖ నేను చూడలేదు. మన ఇంటికి పిలువు. ధీరజ్ గడ హరాస్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడని చెప్తే చాలు రెక్కలు కట్టుకుంటూ వచ్చేస్తుంది నిన్ను సేవ్ చేయడానికి. ఆయన నందిని ప్రతి దాన్ని భూతద్దంలో చూడమేనా మీ ఉమెన్ రైట్స్? అసలు ఆడవాళ్ళు నోరు విప్పి వాదించడానికే శతాబ్దాలు పట్టింది తెలుసా. ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటేనే ఓడిపోకుండా ఉంటాం. హలో, నీకు విషయం తెలుసో తెలీదో, సొసైటీ చాలా మారింది. ఏం మారింది? ఇప్పటికీ జాబ్ చేస్తున్న భార్యల ఏటీఎం కార్డులు తమ జేబులో పెట్టుకుని తిరిగే మగ మహారాజులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. చాలా కష్టం. ఏంటి, ఎలాగూ నెగ్గలేమని తెలిసే చాలా మంది మగాళ్ళు తగ్గి ఉంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఏంటి? రేపు మళ్ళీ సురేఖ అవుతుందంట. ఇంట్రెస్టింగ్. ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుంది మేడం? ఈ లేడీ కట్టప్ప చేతిలో ఫినిష్ అయిపోతుంది. కట్టప్ప చంపేది సొంత బాస్ ని కదా. అంటే మనోహర్ ని కాంచన వెన్నుపోటు పొడుస్తుంది అన్నమాట. ఉప్పు తిన్న ఇంటికి అన్యాయం చేస్తానా? ఉప్పు ఎక్కడ తింటున్నావు? రోజు బిర్యానీలు ఫ్రైడ్ రైస్ లు తింటున్నావు కదా. ఏదో సావతులేండి మేడం, నా ఉద్దేశం ఏంటంటే మాలా మేడం మీద ఈగ కూడా వాలనివ్వను. మనోహర్ ఇల్లు క్లీన్ గానే ఉంటుంది కదా, అక్కడ వాళ్ళడానికి ఈగలు ఎక్కడున్నాయి? అది సరే, కానీ ఇంతకు ఏంటి సురేఖ ఇంటెన్షన్? కాపురాల్లో టెన్షన్ క్రియేట్ చేయడం. పాపం వాళ్ళ ఆయన కండిషన్ ఏంటో. ఎయిర్ కండిషన్. అంటే? అంటే ఆయన సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడంట. అక్కడ మంచు కొండల్లో నాచురల్ ఎయిర్ కండిషన్. ఆ సురేఖ ఏజెంట్ అదనమాట, మగాళ్ళని సన్యాసులుగా మార్చడం. చేంజ్ కాదు, ఎక్స్చేంజ్. అంటే అందర్నీ ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ గా మార్చడం. మేడం ఈసారి మామూలుగా రానని చెప్పింది. కాళికాదేవి వేషంలో వస్తుందా పులి మీదెక్కి? ఆవిడ చూస్తే పులి కూడా పారిపోతుంది. రేపు చూస్తారుగా. నా ఇంట్లో నాకు తెలియకుండా ఇంత జరుగుతుందా? ఇంకా జరుగుతుందండి. మనోహర్ అంటే ఎవరు? చీమకు కూడా హాని చేయనివాడు. దారిలో చీమ ఎదురైతే చీమకు కూడా సైడ్ ఇచ్చే అంత మంచోడు. అయినా నాకు తెలియక అడుగుతాను మనోహర్, గృహహింస చట్టం ఆడవాళ్ళకే ఎందుకు, మగవాళ్ళకి ఎందుకు వర్తించదు? మగవాళ్ళ గృహం లేదా, హింస లేదా? యాక్చువల్గా 1983లో 498A చట్టం వచ్చింది. దీని ప్రకారం ఇంట్లో భార్యనేమన్నా అంటే బెయిల్ లేకుండా ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇలాంటి చట్టాలు చెప్పి చెప్పే కష్టాలు తెచ్చుకున్నావు. అదంతా కాదు గాని, ఇప్పుడు సురేఖ వస్తే ఏం చేయాలో చెప్పండి. నాలుగు తంతాను. తంతే గారెల బుట్లో కాదు, జైల్లో పడతాను వైలెన్స్ ఆఫ్ రైట్స్ కింద. ఏంటి, మన ఇంటికి వచ్చి అరవడం రైట్సా? అదంతా వద్దు గాని, ఆమె కావాల్సింది నన్ను గిల్టీగా ప్రూవ్ చేయటం. కాదని మీరు ప్రూవ్ చేయండి చాలు. మా ఆయన బంగారం అని నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను కదా. ఇదేమన్నా జ్యువెలరీ షాప్ అనుకున్నావా సర్టిఫికేట్ ఇవ్వడానికి? లక్కీ ఫెలో మనోహర్, పెళ్ళాం సర్టిఫికేట్ ఇవ్వడం అంటే ఐఎస్ఐ సర్టిఫికేట్ కూడా దాని ముందు పనికిరాదు. ఈ సర్టిఫికేట్ డిగ్రీలతో పని కాదు, ఆ వచ్చేది థర్డ్ డిగ్రీ. భార్యలను వేధించే భర్తలు, మగాళ్ళని ఆడుకుంటాం. ఏంటి ఎవరుకుంటున్నావు? ఇదిగో సూర్యకాంతం, నీ అరుపులకి కేకలకి ఇక్కడ ఎవరు భయపడరు. ఏమనుకున్నావో చూస్తున్నారు కదా, ఈ ఇంట్లో భార్యపై భర్త దాడి చేస్తే భార్య గాయపడింది. కావాలంటే ఆ నుదుటిపై గాయం చూడండి. అయినా సరే ఆయన మంచోడు మహాన్ బావుడని ఆ భార్య సర్టిఫై చేస్తోంది. పులికి మేక సపోర్ట్ చేస్తే ఏమిటి అర్థం? ఆ పులిని చూసి మేక భయపడుతోందని అర్థం. చూడండి మేడం, పులిలా ఉండే మగాళ్ళు అంతరించిపోయి చాలా కాలం అయింది, ఇప్పుడు పులి వేసగాళ్ళు మాత్రమే మిగిలారు. నువ్వెవరో? నేను ఒక భార్య బాధితుని, కానీ నిన్ను చూసిన తర్వాత నా భార్య మీద ఎన్నడూ లేని ప్రేమ కలుగుతుంది. ఈ మెంటల్ దాంతో మాట్లాడి వారారు గారు. ఎవరికి మెంటల్? మగాళ్ళని సెంటిమెంటల్ గా వెనకేసుకుని వచ్చి మీకు మెంటల్? మేమెవరో తెలుసా? మహిళా కార్యకర్తలు. కార్యకర్తల్లో లేరు మీరు, కారప్పుడు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. దగ్గరకు వస్తేనే మంట పడుతుంది. చూడండి, ఈ ఇంట్లో ఏ సమస్యలు లేవు. ప్లీజ్ డోంట్ క్రియేట్ ఎ మెస్ హియర్. అది చెప్పడం నువ్వెవరివి? నైబర్ ని సైబర్ క్రైమ్ లాగా ఇది నైబర్ క్రైమ్. నిజాలు దాచిపెట్టాక నీకు సిగ్గుగా లేదు? ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని. మేడం మా నందిని సంగతి మీకు తెలీదు, పైకి సాఫ్ట్వేర్ లోపల హార్డ్ కోర్. నువ్వెవరు, ముగుడివా? కాదు, మేము లివింగ్ టుగెదర్. అంటే ముగుడివి కాదనమాట? కాదు. అయినా పాము పామే, విషం విషమే. పామేంటి విషమేంటి? నేచర్ లో ఆక్సిజన్ ఎంత కామనో మగాళ్ల పాయిజన్ అంతే కామన్. మీరు కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే న్యూసెన్స్ కేసు పెడతా. ముందు మీ ఆయన మీద కేసు పెడితే అప్పుడు వెళ్తాం. ఎక్కడ న్యాయం అమ్మా, కలిసిన వాళ్ళ మధ్య కార్చిచ్చి పెడుతున్నావే. అది
ఆమె లక్షణం నాయన. స్వామి మీరు క్షణక్షణం ఈమె చేతిలో బాధలు పడి పడి ఇలా కాషాయంగా మారిన గడ్డాలు మీసాలు పెరిగితే గుర్తుపట్టలేకపోయా. గడ్డాలు మీసాలు లేనప్పుడు మాత్రం నువ్వు నన్ను మొగుడుగా ఎప్పుడు గుర్తించావు? ఆమెతో కాపురం చేస్తే మీరేంటి స్వామి? ఆ దేవుడు కూడా సన్యాసిగా మారిపోతాడు. ఈమె పురుషద్వేషి, పురుషులందరినీ ఇలా నాలా ఋషులుగా మార్చడమే ఈమె ఎజెండా. ఇలాంటి వాళ్ల వల్ల హిమాలయాలన్నీ సాధువులతో నిండిపోతే జాగాలేక నిన్ననే తిరిగొచ్చా. సురేఖ ఎక్కడా అని వెతికితే ఇలా ఈ ఇంట్లో నిప్పులు పోసే పనిలో ఉందని తెలిసింది. నాలా ఇంకో సన్యాసి తయారవటం ఇష్టం లేకే ఇలా వచ్చానన్నమాట. మంచి పని చేశారు స్వామి. మీ భార్యను మీరు తీసుకెళ్తే మేము ఇల్లు క్లీన్ చేసుకుంటాం. నీకు మొగుడుగా ఉండలేకనే సన్యాసిగా మారాను. మొగుళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉందా స్వామి? చూడు సురేఖ, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే నీ వల్ల బాధలు పడ్డ భర్తలందరినీ తీసుకొచ్చి ధర్నా చేస్తాను ఇక్కడ. చూస్తాను ఇళ్ళగానే పండగ కాదు. సన్యాసులకి పండగలేంటి పబ్బాలేంటి? ఈ సన్యాసి మొహం చూడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. కానీ ఏదో ఒక రోజు నేరం రుజువు చేస్తాను. పదండి. పురుషులు నశించాలి, పురుషులు నశించాలి, పురుషులు నశించాలి, పురుషులు నశించాలి, పురుషులు. సన్యాసుల వల్ల సంసారాలు బాగుపడతాయని ఇప్పుడే తెలిసింది. థాంక్యూ స్వామి. ఇంత పొడుగ్గా గడ్డ ఉంటే మీకు దొరద పెట్టదా స్వామి? సంసారం అనే బురద కంటే ఈ దురద ఎంతో మేలు. మను కేర్ఫుల్ గా ఉండు. నా విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సురేఖకి ఫోన్ చేస్తా. అక్క చేతికి భలే వేపం దొరికింది. ఆవిడ మహిళ కాదు, మారణాయుధం. ఆమెతో ఎలా కాపురం చేశారు స్వామి? ఆ ఎక్స్పీరియన్స్ వల్లే కదా హిమాలయాల్లో మంచు మీద మంచిగా నిద్రపోయా. ఇక నే వస్తా. ఏమైనా ప్రేమైనా.